హాయ్, వెల్కమ్ టు టిక్ టాక్ వంటలు. నేను స్వప్న. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇవి చాలా టేస్టీ టేస్టీగా, ఎమ్మీ ఎమ్మీగా, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే పిల్లల పుట్టినరోజులు కానీ వీటిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం తెలుసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 175 grams గులాబ్ జామున్ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని కానీ లేకపోతే కాచి చల్లార్చిన పాలని కానీ యాడ్ చేసుకొని, మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఒత్తుకోవాలండి. పిండి అనేవి కొద్దిగా జార్ అయిపోతే కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలండి 15 నిమిషాల పాటు. ఈలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ యూజ్ చేస్తున్నానండి, 500 grams. అలాగే 2 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ చక్కెర మొత్తం వాటర్లో కలిసే విధంగా ఒక గంట తీసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్కి చక్కెర అంతా కరిగిపోయి పాకం అనేది రెడీ అయిపోతుందండి. గులాబ్ జామున్కి ముదురు పాకమే అక్కర్లేదండి, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీ పొడిని యాడ్ చేసుకుందామండి, 1 స్పూన్. ఇలాచీ పొడి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్కి ఇలాచీ పౌడర్ పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఈ షుగర్ సిరప్ని పక్కన ఉంచేసుకొని పిండిని ఉండలుగా చుట్టుకుందామండి. చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఇలా 2 హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోవాలండి. ఉండలు ఎప్పుడు కూడా 2 హ్యాండ్స్తో బాగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి. అప్పుడే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా బాగా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం బాల్స్గా చేసుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలండి. ఒక విషయం గుర్తుంచుకోండి, గులాబ్ జామున్కి ఎప్పుడు ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం అస్సలు కాలవు, పచ్చిగా అలాగే ఉంటాయి. కాసేపటి తర్వాత గంట పెట్టి అటు ఇటు కదుపుతూ ఉండాలండి, అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో ఒక 2 to 3 hours పాటు నానబెట్టుకునేస్తే జ్యూసీ జ్యూసీ ఎమ్మీ ఎమ్మీ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.